గ్రామ వార్డు సచివాలయాలలో ఏపీ సేవ పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. చిత్తూరు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, చిత్తూరు మేయర్ ఆముద, జెడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి, డిపిఓ దశరథ రామిరెడ్డి. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, అక్కడే 10 మంది కూర్చోవడం, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ సచివాలయాల గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలతో అనుసంధానం కావడం, నిజంగా దాదాపుగా 540కి పైగా ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు 540కి పైగా ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాం. 260,000 మంది వాలంటీర్సు, మొత్తంగా 400,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ ఏపీ సేవ పోర్టల్ ద్వారా ఇవన్నీ కూడా అందుబాటులో పెంచుతుంది. దీనివల్ల మరింత వేగంగా కూడా పనులు జరుగుతాయి, ఇంకా ప్రజలకు ఇంకా సులభకరంగా, మరింత పారదర్శకంగా మున్సిపాలిటీలు, ఆ తర్వాత జిల్లా స్థాయి హెచ్ఓడి అండ్ రాష్ట్ర స్థాయి సచివాలయంలో ఉన్న సెక్రటరీలు కూడా అందరూ కూడా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా ఈరోజు పనిచేయడం మొదలు పెడతారు. దీని ద్వారా ఉండదు, అదేవిధంగా తమ ప్రజలకు తమ ఎక్కడ ఆ ఫైల్ మూవ్ అవుతుందే మళ్ళీ తెలుస్తుంది. ఒక ఫైల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, క్రియేట్ కూడా ట్రాక్ చేసుకునే విధంగా ఇది సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు, ఉద్యోగస్తులు, వీరందరి మధ్య కూడా సమన్వయం, ఇప్పుడు ఆటోమేటిక్లీ సమన్వయం అనేది అందరిలో కూడా పెరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా Thank you.